హైదరాబాద్ లో మరోసారి అంతర్జాతీయ మహిళల అక్రమ రవాణా ముఠా బాగోతం బయటపడింది. మహిళలను ఉపాధి పేరుతో హైదరాబాద్ కు తీసుకొచ్చి వ్యభిచారం చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. బంగ్లాదేశ్ కు చెందిన ఇద్దరు యువతులను 15 సంవత్సరాల బాలికను రాచకొండ పోలీసులు కాపాడారు. ఉపల్ పోలీసులతో కలిసి జరిపిన యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ స్పెషల్ ఆపరేషన్ లో 7గురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ఇందులో తెలంగాణతో పాటు బంగ్లాదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, మహారాష్ట్రాలకు చెందిన నిందితులు ఉన్నారు. రేట్ ఇదే విషయంపై రాచకొండ సిపి మహేష్ బాబుగత్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది. ఈ రాకెట్ సంబంధి వివరాలు అంటే 11th జూలై రోజు సాయంత్రం ఇక్కడ ఉప్పల్ పోలీస్ వాళ్ళకి ఒక సమాచారం వచ్చింది. ఒక అమ్మాయి 6 మంత్ బేబీతో రోడ్డు మీద నడుస్తున్నారని. సో పెట్రోల్ మొబైల్ వాళ్ళు అక్కడ వెళ్ళి ఆ అమ్మాయిని ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు అమ్మాయి చెప్పారు, మా సొంత ఊరు అది అక్కడ బంగ్లాదేశ్లో ఉంది, మాకి ఇక్కడ ఈ దండ కోసం తీసుకొచ్చి మా చెల్లిని కూడా ఇక్కడ తీసుకొచ్చారు, ఆ చెల్లిని ఎందుకు దాంట్లో చేస్తున్నారని నాకు ఈ ట్రాఫికర్ వాళ్ళతో గొడవలు కూడా అయింది అని మొత్తం వివరాలు ఈ అమ్మాయి చెప్పడం జరిగింది. ఈ అమ్మాయి ఇచ్చిన వివరాల ప్రకారంగా మన టీం యాక్ట్ చేస్తూ ఈ ర్యాకెట్ సంబంధి మెయిన్ ఆర్గనైజర్ దాంట్లో సతీష్ రజాక్, ఆయన ఒరిజినలీ జార్ఖండ్ మాత్రం మహారాష్ట్రలో పాల్ఘర్ డిస్టిక్లో నాలాసోపారా అని టౌన్ ఉంది, అక్కడి నుంచి ఆయన ఆపరేట్ చేస్తున్నారు. తర్వాత ఆయన ఈ సతీష్ రజాక్కి బంగ్లాదేశీ భార్య బ్రిష్టి ఖాతూన్ అని, ఈ అమ్మాయి సేమ్ అక్కడ నాలాసోపారాలో పాల్ఘర్ జిల్లా అక్కడ ఉంటున్నారు సతీష్ రజాక్తో. తర్వాత దీపక్ చంద్ అని ఈయన రాజస్థాన్ జైపూర్, ఈయన 5 ఇయర్స్ నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఆపరేట్ చేస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ వచ్చినాయి ఆయనకి. తర్వాత మహారాష్ట్రలో కరాడ్ తాలూకా మల్కాపూర్ విలేజ్ నవరంగ్ లాడ్జ్ మేనేజర్ సురేష్ బాలు సోనవనే, తర్వాత ఆ లాడ్జ్లో పనిచేస్తున్న అస్లాం చంద్ పటేల్, తర్వాత లాడ్జ్ ఓనర్ అరుణ్ రామచంద్ర జాదవ్. ఈ 6గురిని మనం అరెస్ట్ చేశాము. ఈ కేసులో ఇంకా ఇద్దరు ముద్దాయిలు, కుమావత్ ప్రకాష్ అని ఇక్కడ ఒరిజినలీ ఆయన రాజస్థాన్ మాత్ర ఇక్కడ ఉప్పల్లో రామంతపూర్లో ఆయన రైస్ ట్రేడింగ్ బిజినెస్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక అమ్మాయి ప్రియాంక అని వెస్ట్ బెంగాల్ నుంచి మాత్ర మహారాష్ట్రలో ఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు ఇద్దరు